తిరుపతిలోని కాధి కాలనీలో వైసీపీ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే పెట్టైన ఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెట్టైన కన్నాగరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మాకు ఈ ఎలక్షన్లో మా పథకాలకు అనుకూలంగా మహిళలు ఎక్కువగా ఎస్ఆర్సీపీకి ఫ్యాన్ గుర్తు ఓటర్స్ గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ఆశిస్తున్నాము. అట్లాగే స్టేట్ వైడ్ టోటల్ 132 సీట్స్ మేమే గెలుచుకొని రాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డికి అంకితం ఇవ్వాలని కష్టపడుతున్నాము. మాకు అడుగు బలహీన వర్గాలకు మంచి పథకాలు ఉన్నాయి మా పార్టీలో. ప్రతి ఒక్కరూ ఉద్యోగులు కానీ మహిళలు కానీ డ్వాక్రా మహిళలకు కానీ చదువుకునే పిల్లలకు కానీ ఆరోగ్యశ్రీ చాలా పథకాలు ఉన్నాయి. దాదాపు 80% అందరికీ మంచి పథకాలు అందించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డికి మించిన పథకాలు పెట్టారు. అలాగే మా పథకాలు కొనసాగిస్తారు. అన్నీ చాలా బాగున్నాయి. నవరత్నాలు అని పెట్టారు కదా, నవరత్నాలు చాలా బాగున్నాయి మేడం. డ్వాక్రా మహిళలకు ఏ విధంగా చేస్తున్నారు? వాళ్ళకుండే రుణమాఫీ మొత్తం 4 ఏళ్ళ విడతలకు వాళ్ళు చేస్తే డబ్బులు ఇస్తారు. ప్లస్ చదువుకునే ఫీజు రియంబర్స్మెంట్ వరకే ఎంతవరకైనా సరే ఇవాళ ఇంజనీర్ వెళ్ళేస్తే KG-2 PG వరకే రిజిస్ట్రేషన్, లేకపోతే డీకటి పట్టాలు ముఖ్యంగా డీకటి పట్టాలు రిజిస్టర్ చేస్తారు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వడము, ప్లస్ చిన్నపిల్లల స్కూల్కి పంపిస్తే 10,000 రూపాయలు సంవత్సరానికి వాళ్ళకి ఇవ్వడము, ప్లస్ పేదలకి SC ST BC వాళ్ళకి 100 యూనిట్ వరకు ఫ్రీ కరెంటు ఇలాంటివి చాలా పథకాలు ఉన్నాయండి. ముఖ్యంగా నవరత్నాల వల్ల ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది. ప్లస్ పేదలకి 40 ఏళ్ళకి పెన్షను, వృద్ధాప్య పెన్షన్ కానీ వితంతు పెన్షన్ కానీ అన్నీ కూడా నెల నెల, ప్లస్ ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ని పెడుతూ ప్రతి ఇంటికి మా పథకాలను వాళ్ళని అందజేస్తూ వాళ్ళ సమస్యలు 72 గంటల్లో పరిష్కారం చేసే విధంగా వాలంటీర్ నియమిస్తున్నారు. ప్రతి మాది 42 వార్డు ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ ప్రచారం చేస్తున్నాము. చాలా స్పందన చాలా బాగుంది. మాకు దాదాపు తిరుపతిలో 70-80% మాకే ఓటున్నాయి. ఒకటి ఆల్రెడీ చూస్తున్నారు అందరూ. థ్యాంక్స్ మేడం. జై జగన్! జై జగన్! జై జగన్! పథకాలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి చాలా అనుకూలంగా ఉన్నారు. ప్రజలంతా మాకే పక్కన చేస్తారు. దాదాపు తిరుపతిలో ఆల్రెడీ 80% ఒకచోట బాగుంది మాకు. కాబట్టి పథకాల గురించి వివరిస్తూ చెప్తున్నాము. వాళ్ళే మాకు అన్ని విషయాలు చెప్తున్నాము. అన్ని చెప్పి జగన్ కొన్నారెడ్డి గారిని వివరిస్తామని చెప్తున్నారు. అట్లే ఎంపీ గారిని కూడా అన్ని విధాలు మాకు ప్రస్తుతంలో స్టేటస్ కావాలంటే ఎంపీ గారిని మేము గెలిపించి ఢిల్లీ పంపించాలని చెప్తున్నారు. కాబట్టి ప్రజలంతా సహకారం మాకు బాగుంది మేడం.